రేవంత్ రెడ్డికి సోనియా ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. సైకిల్ దిగి హస్త చెయ్యందుకున్నారు. ఇదంతా పాత న్యూసే. అయితే రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడాన్ని తెలంగాణలో రాజకీయ శక్తుల పునరీకీకరణగా అభివర్ణిస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందని, అందుకే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారనే రూమర్లు వినిపించాయి. అంటే 2019లో ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్ అని సోనియా, రాహుల్ ఇచ్చిన మాట మేరకే టీడీపీకి గుడ్ బై చెప్పారని కొందరు చెప్తున్నారు. ఇదంతా కేవలం పుకార్లు మాత్రమేనట. రేవంత్కి సోనియా ఇచ్చిన ఆఫర్ ఏంటనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అందరూ అనుకుంటున్నట్టుగా ఆయనకు ముఖ్యమంత్రి పీఠం ఆఫర్గా ఇవ్వలేదని, రేవంత్కి కేవలం డిప్యూటీ సీఎం పదవి మాత్రమే ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ పదవి కూడా ఇవ్వాలనుకుంటున్నట్టు సోనియా తన మనసులోని మాట చెప్పారని రాజకీయ వర్గాల మాట. సోనియా ఆఫర్కి రేవంత్ కూడా ఓకే అన్నారని, అయితే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని రేవంత్ టీం డిమాండ్ చేసిందట. దీనికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ దక్కలేదన్నది సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వకపోయినా రాబోయే ఎన్నికల బాధ్యత రేవంత్కే అప్పగించేలా చేస్తామని తెలిపారట. మరోవైపు ఆయనపై భారీ బాధ్యత కూడా పెట్టినట్టు వినిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి నేతలను తీసుకురావాల్సిన కీలక బాధ్యతలను ఆయనకే అప్పగించారట. తాను సూచించిన 15 మందికి టిక్కెట్లు ఇవ్వాలని షరతు విధించారట. దీనికి హైకమాండ్ ఓకే అన్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని రేవంత్ హామీ ఇచ్చారట. సోనియా ఆఫర్కి రేవంత్ ఫుల్ ఖుషీగా ఉన్నారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. మరి కాంగ్రెస్లో రేవంత్ రాబోయే ఎన్నికల నాటికి ఎలాంటి మార్పులు తీసుకొస్తాడో చూడాలి. ఇటు రేవంత్ భావించినట్టు ఆయన పార్టీని వేడడంతో టీడీపీ ఊహించిన రేంజ్లో బలహీనం కాలేదనే మాట వాస్తవం అంటున్నారు. ఇది ఆయనకు నిజంగా షాకే అనేది పొలిటికల్ అనలిస్ట్ల మాట. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.